అంటే నా ఫోన్ ఇక్కడి నుంచి మీరైనా పూర్వ నెట్స్కు పంపుకోండి, నాకేం ఇబ్బంది లేదు. అది కేవలం వాయిస్ రికార్డెడ్, అది నా ఫోన్లోనే జరిగింది. నేను స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నాను. నేనేమి కుట్రదారులో ఏదో చేయాలను, లేకుంటే నా స్నేహితుడు ఏదో ఇబ్బందులు పెట్టాలను అలాంటి ఉద్దేశం నాకు లేదు. కేవలం జరిగింది మా కాంట్రాక్టుల సమస్య కాబట్టి, ఆయన మాట్లాడింది కాబట్టి. ఆ సమస్యను నలుగురిలో మేము షేర్ చేసుకునేటప్పుడు ప్రూఫ్గా దీన్ని వాడుకున్నాం, అది వైరల్ అయింది. కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో మాట్లాడలేదు. కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అసలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియదు. నేను కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భక్తుని మాత్రమే. ఆయన కుమారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతుందని గుర్తించినటువంటి వ్యక్తిని ఈయన కేవలం ఊహించుకొని ఈ విధమైనటువంటి ఒత్తిళ్ళు ఏదో ప్రభుత్వం దిశ చెప్పిస్తుందని అనుకోవచ్చేమో, కానీ నన్ను దీన్ని గురించి అడిగిన వాళ్ళు కానీ ఈ విషయం మీద ఏమి జరిగిందన్న వాళ్ళు ఎవరు లేరు. నేనే ప్రతిరోజు గమనిస్తున్నాను, నాకు దీని మీద ఒక సంపూర్ణ అవగాహన ఉంది. రాజకీయాల మీద ఇప్పుడు ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక రూలింగ్ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని నేను కొనసాగించడం కూడా నాది నేరం అవుతుంది. కేంద్ర హోంశాఖకు లెటర్ రాస్తానంటున్నాడు. కేంద్ర హోంశాఖకు లెటర్ రాసినా ఇక్కడ తెలియదు ఏమీ లేదు. ఇటువంటి సమయాన్ని అంత పెద్ద శాఖలో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ సమయాన్ని ఈ విధంగా నేను వృధా చేయడం ఇష్టం లేదు. అందుకనే స్వచ్ఛందంగా ఏ ఒత్తిడి లేకుండా ఏ ఒక్కరి ప్రయోజనాలకు కాదు, జరిగిన విషయం జరిగినట్టుగా దేవుని సాక్షిగా ప్రమాణం చేసి మీ ముందు నిజం చెప్పాను. ఇక తర్వాత దాని గురించి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమనుకున్నా, ఇంకొక ఆయన ఏమనుకున్నా, నేను చేయగలిగింది ఏమి లేదు. కేవలం రికార్డింగ్ సార్, మాకు కాంట్రాక్ట్లో పెట్టాను. మీరు అడగచ్చు ఆ కాంట్రాక్టర్కి ఎవరో మీరు పేరు చెప్పండి అని. ఇప్పుడు ఆయన పేరు చెప్పిన దానివల్ల ఇంతలా సమస్య ఉత్పన్నమైంది. నా స్నేహితుడి విషయంలో నేను ఆ పొరపాటు చేయను, నేను చెప్పను. కావాలంటే మీరు పూర్వ నెక్స్ట్కి నా ఫోన్ తీసుకొని పోయి మీరు ఇచ్చుకోండి, దాంట్లో రికార్డింగ్ నేను వస్తుంది. దాంట్లో ఏ మాత్రం తేడా లేదు. ఇప్పుడు ఇది చెప్పినా వాళ్ళు ఇచ్చినా ఒకటే రిపోర్ట్. సార్ మీరు సార్ సార్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా చూడండి. సార్ సార్ ఆయన ఒకవేళ పొరపాటున చెప్పుండొచ్చు, అంత దూరం ఆలోచించకపోయి ఉండొచ్చు, అది దానికి నేను సంబంధం కాదు కదా. ఆయన మనసులో ఏముందో నా ఫోన్ మీద మీకు నేను చెప్పడం. గత 5 నెలల నుంచి నాకున్నటువంటిది మీరు చూసుకోండి. అందరూ 5 నెలల నుంచి నేను వాడినటువంటి ఫోన్లు నా ఫ్రెండ్స్ నా ఎవరు, ఇది కాకుండా ఇంకో ఫోన్ నేను వాడే అవకాశం ఉందా, ఇవన్నీ వేరే దాంట్లో నా సిమ్ వేస్తే అవకాశం ఉందా చెప్పండి. మీరు చెప్పండి, మీరందరూ ఫోన్లు వాడేవాళ్ళే కదా టెక్నాలజీగా. 4 నెలలు 5 నెలలు కాల్ డేటా మొత్తం దీంట్లోనే ఉంది. సార్ నేను డిలీట్ చేశాను వాస్తవం, రికార్డ్ అయింది వాస్తవం, నేను వేరే కాంట్రాక్టర్లకు పంపించిన వాస్తవం. అది ఏ విధంగా చేరింది అనేది వాస్తవంగా నాకు తెలియదు. వాళ్లకు అనేక రాజకీయ పార్టీలతో అనేక మంది వ్యక్తులతో కాంట్రాక్టులకు సంబంధాలు ఉంటాయి. ఎవరైనా దీన్ని వాడుకున్నారు. నేను ఆయన మీద ఇది వైరల్ అవుద్దనే విషయం కాదు, మా కాంట్రాక్టర్ విషయం చెప్పే విషయంలో నేను దాన్ని ప్రూఫ్గా చూపించాను అంతే. 15 ఏళ్ళుగా అత్యంత స్నేహితుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అనేక అంశాలు డీప్గా మీతో మాట్లాడారు, ఇప్పుడు బయటకు రాని రికార్డింగ్ ఈ రోజు ఎందుకు వచ్చింది? అది కేవలం ఒక కాంట్రాక్టర్ గురించి మాట్లాడి ఆ కాంట్రాక్టర్ నమ్మకం ఉంటే దాన్ని ప్రూఫ్ చూపించండి. దానివల్ల ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు డిలీట్ చేయలేదు సార్, ఈ రోజు నిన్న కాదు డిలీట్ చేసింది. ఇది కేవలం 4వ తేదీ డిలీట్ అయింది. ఆ రోజుకి ఇది కనీసం ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇదంతా లోడ్ అయిపోతుంటే నేను అప్పటికప్పుడు ఇప్పుడు కూడా రికార్డ్ ఉంటాయి కొన్ని, అప్పుడప్పుడు నేను డిలీట్ చేస్తుంటా. ఆ డిలీట్ లో భాగమే చేసాను అంతే. కాల్ డేటా కాదు సార్, ఫోన్లు ఫోన్లు 5 నెలలై నా దాంట్లో ఉన్నాయి. కాల్ డేటాలు నాకు వచ్చే మెసేజ్లు డిలీట్ చేస్తా, దాంట్లో భాగంగా డిలీట్ చేస్తాను అంతే. నేను ఒప్పుకుంటున్నాను కదా 4వ తేదీ డిలీట్ చేస్తాను సార్. మీరు కావాలంటే మీరు అక్కడికి పోయినా అదే రిపోర్ట్ వస్తుంది.
अब दर्याप्त संस्थल ना काल डेटा अड़कना ऊरी पंपचार अड़कना निर्भय बैठ पड़ता केवल इप्ड दाने वैरल ले आबंध पेटा ले నేను ఎక్కడి పోలేదు సార్ నెల్లూరులోనే ఉన్నాను వాస్తవం చెప్తున్నాను ఎవరికి అనేక సార్లు ఎన్టీవీ వాళ్ళు ఫోన్ చేశారు అన్ని టీవీ వాళ్ళు చేసినా అనవసరమైనటువంటి విషయాలు అంతా మనం ఎందుకు బయటికి చెప్పడం ఇది సమిసిపోతుందనే ఉద్దేశంతో నేను ఉన్నాను ఇది రోజు రోజుకు పెరిగిపోయి ఒక రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి బయటికి చెప్పకుండా నాది కూడా నేరం అవుతుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి మీ ముందు నేను ఎంసీని చెప్పాను ఏ ఒక్కరు కూడా నాకు ఈ కాల్ రికార్డింగ్ గురించి గాని నాతో మాట్లాడలేదు ఓకే సార్ థాంక్యూ